పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. తప్పితే బిఆర్ఎస్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ది అబద్దాల అవినీతి పాలన అంటూ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారని తాయిలాలతో మభ్యపెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కు పాలనకు ఇక చరమగీతం పాడాల్సిందంటూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వామపక్షాలు మద్దతిచ్చే పార్టీకే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన ఇలా ఏ రాజకీయ పార్టీ బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ ఇంకా ఈసారి ఇండియా కూటమి కేంద్రంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజల కోరిక ఉన్న ఆకాంక్ష. ఎందుకంటే రేపు కేంద్రంలో ఇండియా కూటమి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే తప్పకుండా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాబట్టి సహకారం ఏదైతే హామీలు ఇస్తారో ఇది మా కమ్యూనిస్టుల పొత్తుతోటి ఉన్న ప్రభుత్వాలతో సాధ్యమైతే తప్ప వేరేతోటి కాదు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చిత్తు ఓడగొట్టండి, గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టండి. ఇప్పటికే గ్రామాల్లో చురైంది. కేసీఆర్ ప్రభుత్వ అబద్దాల పాలన, అవినీతి పాలన, డబ్బులతోటి కొంటామని చెప్తున్నారు. టీఆర్ఎస్ ఏమంటే ఓట్లు ఏం లేదా పైసలు పడేస్తాం.